అమలు చేయండి. చేతనైతే మేము ఇచ్చినట్టు కరెంటు సరిగ్గా అందించండి. చేతనైతే మేము చేసినట్టు వ్యవసాయ విస్తరణలో భాగంగా, వ్యవసాయ స్థిరీకరణలో భాగంగా రైతు బంధు ఇవ్వండి. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అని డైలాగులు కొట్టడం కాదు, చేసి చూపెట్టండి. ఇంకా 14 రోజులు మిగిలింది, ఈ వానాకాలంలో 14 రోజులు మాత్రమే మిగిలింది ఈ పంటకి. మరి ఇప్పటికైనా చేతనైతే దమ్ముంటే రైతు భరోసా అయ్యి ఇచ్చిన మాట నిలుపుకో, 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి ఇస్తా అని చెప్పినావు, ఇచ్చి చూపెట్టు. చేతనైతే మా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ 2,500 రూపాయలు నెలకి ఇస్తానన్నావు, ఇచ్చి చూపెట్టు. చేతనైతే మా పెద్ద మనుషులకు హామీ ఇచ్చినావు, 2,000 పెన్షన్ కాదు 4,000 ఇస్తా, కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తా పెన్షన్ అని చెప్పినావు కదా, చేతనైతే చేసి చూపెట్టు. మా తమ్ముళ్ళు మా చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు, 2,00,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పిన అశోక్ నగర్కి పోయి అక్కడ డైలాగులు కొడుతూ పోజులు కొడుతూ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు చెప్పిన మాట ఎప్పుడు, మరి 9 నెలలైంది, 10వ నెలలో పడ్డది, సంవత్సరం లోపల 2,00,000 ఉద్యోగాలు అన్నారు, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు అని ఎదురు చూస్తున్న మా తమ్ముళ్లకు మా చెల్లెలకు చేతనైతే నోటిఫికేషన్లు ఇచ్చి పరిపాలనలో నీ సత్తా అయిందో చూపెట్టు. హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నది. ఒకవైపు పత్రికలు రాస్తా ఉన్నాయి, ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది మొన్న 28 రోజుల్లో 30 మర్డర్లు అని, ఈనాడు పత్రిక రాసింది ఈ నగరానికి ఏమైంది అని. చేతనైతే తెలివి ఉంటే హోంమంత్రి శాంతి భద్రతను అదుపులోకి తీసుకొని రా, ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది, అవకాశం ఉంటే చూసుకో. పోలీస్ బండ్లల్లో కనీసం డీజిల్ పోస్తలేరని రాస్తున్నారు, గోదావరికంలో పోలీస్ బండ్లల్లో డీజిల్ పోయకపోతే బండ్లు పక్కకు పెట్టినారు, పెట్రోల్ బంకులలో మేము పోయాం బిల్లు లేకపోతే 9 నెలల నుంచి అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు పాఠశాలల్లో చాక్ పీసులు లేవు, చాక్ పీసులు కొనేందుకు అవకాశం లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠశాలల్లో అక్కడ ఉండే పిల్లలు బాధపడుతూ ఉన్నారు. మరొకవైపు గ్రామాలలో సర్లల్లో సర్పంచులు బాధపడుతూ ఉన్నారు, మాజీ సర్పంచులు, మాకు రావాల్సిన బిల్లులు సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నాయి, వెంటనే ఇవ్వండి కొత్త సర్పంచులు వచ్చే లోపల అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఎన్గారి మీద నోరు బారేసుకోవడం, నోటికొచ్చిన బూతులు తిట్టడం, పరుష పదజాలం వాడడం, పనికి మాలిన అవాస్తవాలను ప్రచారం చేయడం, నిన్న ఈయన మాట్లాడుతుంటే అందరు నవ్వుకుంటూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ తల్లి, అందరికీ తల్లి లాంటి తెలంగాణ తల్లిని అక్కడ పెట్టుకుందాం, కొత్త సెక్రటేరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న సెక్రటేరియట్ అక్కడ తెలంగాణ తల్లిని పెడదాం అందరి తల్లిని అంటే, లేదు లేదు నేను రాహుల్ గాంధీ వాళ్ళ నాయననే పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారి తండ్రి గారి ఫోటో తెచ్చి అక్కడ పెట్టినాం, తండ్రి గారి విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినాం. పెట్టడమే కాకుండా ఢిల్లీ మెప్పు కోసం ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా, సోనియా గాంధీ గారిని బలిదేవత అని, రాహుల్ గాంధీ గారిని ముద్దపప్పు అని నానా బూతులు ఏవైతే గతంలో తిట్టినావో వాటిని కవర్ చేసుకోవడానికి ఈరోజు చాలా కష్టపడి వాళ్ళ ప్రాపకం కోసం నేను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట, ఇక నీకు నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్ట చెప్పొచ్చు. అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు తెలియదు, దరిద్రం ఏంటంటే నీకు తెలియదన్న విషయం కూడా తెలియదు, నీకు ఎవడు చెప్తే ఇనవు. కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు నాయన, చార్లెస్ బ్యాబేజ్ అనట ఆయన, పాపం ఆయన కనిపెట్టిండు, ఆయన బాధపడుతున్నాడు, ఎక్కడున్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడతా ఉన్నది. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసినట్టాడు, రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం లేదు చేయలేదు భారతదేశానికి. 1955లోనే టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు, ఇది నీకు తెలియదు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి 10 ఏళ్ళు 12 ఏళ్ళు, ఇది నీ తెలివి, ఇది నీకున్న పరిజ్ఞానం. ఇక దాంతోపాటు మీకు తెలుసు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఒకవైపు చికెన్ గున్యాలు, విష జ్వరాలు, మరొకవైపు ఈ డెంగ్యూలు, పారిశుద్ధ్యం పడకేసింది, పట్టణ ప్రగతి లేదు, పల్లె ప్రగతి లేదు, కనీసం పల్లెల్లో పిచికారి కొట్టించే పరిస్థితి లేదు నీ ప్రభుత్వానికి. స్కూళ్ళలోనేమో చాక్ పీసులకు పైసలు లేవు, పల్లెల్లోనేమో పిచికారి కొట్టించేందుకు పైసలు లేవు, సర్పంచుల బిల్లులు ఇయ్యవు, ఆఖరికి పోలీసుల బండ్లల్లో మరి మమ్మల్ని అరెస్ట్ చేసి వాళ్ళని కొట్టబోయేటోళ్ళకి వాళ్ళకు కూడా మరి కనీసం వాళ్ళ బండ్లలో డీజిల్ పోసే ముఖం లేదు, దాంతోపాటు హోంగార్డులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చెప్తూ పోతే ఒకటి రెండు కాదు, రాష్ట్రంలో ఒకవైపు హెల్త్ ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితి ఉన్నది, అంత దారుణమైన పరిస్థితులు, వాళ్ళ పిల్లలు ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో జ్వరాలతో అతలాకుతలం అవుతున్నారు. ఇవన్నీ ఒకవైపు ఉంటే పాలనను పక్కన పెట్టి కేవలం కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని తెల్లారి లేస్తే తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని ఒక పనికిమాలిన పాలన నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ప్రజాపాలనా దినోత్సవం జరుపుతూ ఉన్నాడు, అందుకే ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఈ 17
ప్రజా పాలనా దినోత్సవం అంటున్నాడు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు పాలన అనేదే లేదు, ఆలన లేదు.